తెలంగాణ ఆడపడుచు లేడీ లయన్ ఫైర్ బ్రాండ్ కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మళ్ళొక్కసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి రేణుకా చౌదరి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. హైకమాండ్ కూడా లేడీ లయన్ రేణుకా చౌదరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈరోజు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మాజీ మంత్రి లేడీ లయన్ రేణుకా చౌదరి మరోసారి రాజ్యసభకు దాదాపు ఎన్నికైనట్లే. తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి రెండు రాజ్యసభ సీట్లు ఉన్నాయి. రెండింటిలో ఒకటి రేణుకా చౌదరికి ఇవ్వగా ఇంకొక సీటు ఏఐసిసికి రిజర్వ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ ఒక్క సీటుకు ఏఐసిసి నుంచి అజయ్ మాకెన్ లేదా సుప్రియా పేర్లు వినబడుతున్నాయి. వీరిలో ఎవరో ఒకరికి తెలంగాణ నుంచి రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక లేడీ లయన్ రేణుకా చౌదరి ఖమ్మం నుంచి పోటీ చేస్తారని తెలుస్తుంది. మొదటి నుంచి రేణుకా చౌదరి ఖమ్మం పార్లమెంట్ స్థానంపైనే ఫోకస్ పెట్టారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా వస్తారు, ఖమ్మం నుంచి పోటీ చేస్తారు అన్న చర్చ నడవడంతో కొన్నాళ్లు రాజ్యసభ సీటును పక్కన పెట్టారు. తన దూరదృష్టితో రాజకీయ అనుభవంతో కాబోలు రాబోయే రోజుల్లో అధినేత్రి సోనియా గాంధీ తప్పుకుంటే మాత్రం ఖమ్మం నుంచి పోటీ చేసే హక్కు నాకు మాత్రమే ఉందని రేణుకా చౌదరి ఆనాడే స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చారు. దీనితో సోనియా రావడం లేదు అని తేలిపోయింది. దాదాపు లేడీ లయన్ రేణుకా చౌదరి పేరు ఖరారైపోయింది. దీంతో ఖమ్మం లోక్సభ స్థానాన్ని తెలంగాణ ఆడపడుచు ఖమ్మం ఆడబిడ్డ లేడీ లయన్ రేణుకా చౌదరికే కేటాయించాలని కోరుతూ గాంధీ భవన్లో ఆమె వర్గీయులు దరఖాస్తు చేశారు. రాజ్యసభ లోక్సభ సభ్యురాలుగా కేంద్ర మంత్రిగా కూడా లేడీ లయన్ రేణుకా చౌదరి గతంలో సేవలందించారని మీకు తెలిసిందే. ఇప్పుడు వారు మరోమారు రాజ్యసభకు నామినేట్ అవుతుండటంతో రేణుకా చౌదరి వర్గీయులు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కేడర్ ఆనందంతో సంబురాలు చేసుకుంటున్నారు. లేడీ లయన్ రేణుకా చౌదరి కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం ప్రజలకు ఏ విధమైన సేవలు అందిస్తారో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.